దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు జిరువైన ఇళ్ళ ఉండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ కేరళ శాస్త్రం ప్రకారం అంటే ఏంటిదండి? అసలు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపయో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. నదులని కాపాడుదాం, నదులను సేవ్ చేద్దాం, గోమాతని పూజిద్దాం. గోమాతని మనము ఒక జాతీయ ప్రాణిగా మనం ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదే విధానంగా సింహరాశి కోసము మనం ఇప్పుడే కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా మనం మాట్లాడుకోబోయే వంటి ఒక విషయం పైన చక్కని అరుదుగా, ఎందుకు అప్పుడే ఇప్పుడు ఉన్న 6 మాసాల ప్రకారంగా వచ్చేవంటి ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చేవంటి ఇంకా 6 మాసాలు ఉన్నామంటే ఇంకో ఎత్తు. సో ఈ మొదలుగా 6 మాసాల్లోనే మనం 7వ నెలలో ప్రవేశించాం కాబట్టి ఈ 7వ నెలలో ఆషాఢంలో అంటే ఒక అంటే కేరళ తమిళనాడు మాసం అంతా కూడా ఆడి మాసం అంటారు. ఆడి మాసాల్లో అప్పుడే రొమ్మ తిరుళ అమ్మవారికి అంత బ్రహ్మాండంగా సమయపుర మారియమ్మ కావచ్చు, కాంచీపురంలో ఉన్నటువంటి కంచి కామాక్షి దేవి కావచ్చు, మధురలో ఉన్న మీనాక్షి కావచ్చు, అనేక రకమైనటువంటి ఎంతోమంది పచ్చయమ్మ అక్కడ కూడా చేస్తారు. సో ఇంద ఆషాఢ మాసం వస్తేనే వనదేవతాలయ పూజ, ఎందుకంటే ఎక్కువ శాతము చలవతనాన్ని సంబంధించిన వంటి నివేదనను పెడతారు. పొంగల్ కానీ, నైవేద్యం కానీ, అంబాలి కానీ, మళ్ళీ రాగి పిండితో తయారు చేసిన వంటి చలవటి, అవి మజ్జిగతో తయారు చేసిన వంటి చలివితో చేస్తారు. ఎందుకంటే అమ్మ ఉగ్రస్వరూపిణి అయి శాంతంగా మార్చడం కోసం మనము అమ్మవారి కృతజ్ఞం కోసం చేసుకున్న వంటి ఒక పూజ. దీంట్లో ఈ పూజలో పాల్గొనుకున్న అప్పుడంతా కూడా చికెన్ పాక్స్ రాకుండా, అందుకే అమ్మవారు పూస్తూ ఉంటుంది అందరి చిన్న పిల్లలకి అందరు కూడా, కాబట్టి ఇవన్నీ కూడా పూజలు చేస్తారు. సింహరాశి వారికి ఒక అద్భుతమైన వంటి ఒక వృక్షం, వాళ్ళు అనుకున్న వంటి ఒక కార్యక్రమం దిగ్విజయం కలగాలంటే ఈ వృక్షానికి పూజ చేసుకోవాలి. అంటే మేడిపండు, మేడిపండు చెట్టు, ఎందుకంటే ఆ వేమన అంటారు వేడిపండు చూడు మెరమెరగా ఉండును, పొట్ట వేడిపితే పురుగులు ఉండును అప్పుడే ఆ ఒక వేమన చెప్పినటువంటి వేదాంతం అనేటువంటి వృక్షము ఆ వేడి చెట్టు కింద వీళ్ళు దీపార్థన చేయాలి. అంటే ఏ వారం చేస్తే మంచిదండి? వీరు ఎక్కువ శాతము గురువారముగా చేయాలి. గురువారం ప్రతి గురువారం ఈ యొక్క ఆషాఢ మాసం అంతా కూడా గురువారం నాడు ఉదయం 6 నుంచి 9 లోపు తలస్నానం చేసుకొని పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా కూడా వృద్ధులు అనుకుంటే వాళ్ళు పోలేకపోతే ఎవరితోనూ ముట్టించవచ్చు, తప్పులేదు, అక్కడ వాళ్ళు పోలేని వాళ్ళు. సో వారికి ఏంటంటే జరిగే వంటి ఏదైనా వంటి భారీ నష్టాలున్నా, భారీ కష్టాలున్నా, ఎందుకంటే రాజకీయ రంగంలో ఉన్నా, సినీ తారాల్లో ఉన్నా, ఇంకెక్కడైనా ఏ యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు అడినా కూడా, మా అడ్వకేట్స్ ఉన్నా, పోలీసు ఉన్నా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఉన్నా, అనేక రకమైన రంగాలు ఉన్నవంటి కెమెరామాన్స్ కావచ్చు, మేకప్ ఆర్టిస్టులు కావచ్చు, వారి వారి జాతకం ప్రవహించాక ఇంకా బాగా ఆ జాతకంలో షైన్ కావాలంటే, ఇంకా అద్భుతంగా మీరు కావాలంటే ఈ వృక్షానికి మీరు మట్టి ప్రమిదతో నువ్వులు నూనె వేసి చక్కగా 2 వత్తులు పెట్టి పసుపు కుంకుమ పెట్టి బెల్లం మొక్క నివేదన పెట్టాలి. దాంతోపాటు ఆ వృక్షానికి నీళ్లు పోసి ఆ వృక్షాన్ని మనము పూజ చేసుకోవాలి. అద్భుతమైనటువంటి 11 ప్రదక్షిణ చేయాలి రోజు. 11 గురువారంన చక్కగా ఉదయాన 6 నుండి 9 లోపు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి దీపార్థన చేసి చెప్పినటువంటి ఒక మంత్రాన్ని జపిస్తూ మీరు పూజ చేస్తే అద్భుత ఒక అష్టైశ్వర్యాలు 100% నట్టింట్లో అమ్మవారి ఆలయంలో కావచ్చు, మీ పూజ గదులు కావచ్చు, కుంభకృష్టిగా కురవడానికి అవకాశం ఉంటుంది సింహరాశి వారికి. ఆ విధానంగా మీరు ప్రొసీడ్ అవ్వండి.
మీ యొక్క జాతక పదార్థంలోనూ మంచి మార్పు రావటం అనేది జరుగుతుంది. అలానే ఈ చెట్టును పూజించిన తర్వాత కండి ఏ ఆలయ దర్శనం చేస్తే మంచిది అంటారు? వీరు వచ్చేసి ఎక్కువ శాతము లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రదక్షిణ చేసి నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామితో పాటు ఉండేవంటి తల్లివారు ఉంటారు కదమ్మా, ఆ అమ్మవారు ఆ ఆలయానికి వెళ్ళి చక్కగా తులసి మాల వేసి ఆ స్వామివారికి విష్ణు సహస్రనామ అర్చన చేసి వస్తే చాలు వీక్లీ వన్స్, మంచి ఫలితం లభిస్తుంది. మరి స్వామికి నరసింహస్వామికి ఎక్కడ ఉగ్రంగా ఎప్పుడు ఉంటారు కాబట్టి వారికి కూడా వడపప్పు పానకము నివేదన పెట్టి చక్కగా నైవేద్యం పెడితే వారు శాంతిస్తారు. ఆ వడపప్పు పానకాన్ని చక్కగా మీరు స్వామివారికి పెట్టినటువంటి ప్రదర్శన మీరు కూడా తినే పదార్థం స్వీకరించి తక్కిన వాళ్ళు కూడా మీరు ప్రసాదం పెడితే మంచి ఫలితం లభిస్తుంది. దృష్టి ఎక్కడ కూడా తప్పించకుండా ఆ వృక్షం పైనే మీరు ధ్యానం చేసి మీరు అనుకున్న సంకల్పం సిద్ధించాలి. వివాహం కావచ్చు, ఏ టు జెడ్ ఎనీథింగ్ మీకు ఏది కావాలంటే అది తప్పకుండా నిలబెడుతుంది. ఇది 100% గ్యారంటీ. మంచి పరిహారం తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.